తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంగిలి పూలతో మొదలైన బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మతో ఈ రోజు పూర్తిగా అవుతుంది మనం పద్మక్షి హన్మకొండ పద్మక్షి టెంపుల్ వద్ద ఉన్నాం ఈ యొక్క పద్మక్షి టెంపుల్ వద్ద చాలా మంది మాత్రం భక్తి శ్రద్ధలతోటి ఆడపడుచులు వారి రంగు రంగుల పూలతోటి ఆ యొక్క బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు మనం చూసినట్లయితే ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాల్లో 9 రోజుల పాటు ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించుకొని ఎంగిలి పూల బతుకమ్మ తోటి సద్దుల బతుకమ్మ ఆ యొక్క చివరి రోజు 9 రోజులు ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాల్లో మహిళలు యువతులు పెద్ద ఎత్తున ఈ యొక్క పండుగలో ఇది సంతోషంగా పాల్గొని ఆ యొక్క చివరి రోజున అందరూ చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని ఆ చివరి రోజున ఈ యొక్క బతుకమ్మకున్న ప్రత్యేకతను వారు ఒకరికొకరు చిన్న పిల్లలకు తెలియజేయడం జరుగుతుంది మనం చూసినట్లయితే పద్మక్షి గుట్ట వద్ద పెద్ద ఎత్తున ఈ యొక్క మహిళలు వచ్చి ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించుకొని ఈ యొక్క బతుకమ్మను గంగమ్మ తల్లి ఒడిలో చేర్చేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నారు మనం కొంతమంది తోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాలు 9 రోజులు నిర్వహించుకున్నారు ఈ రోజు చివరి రోజు అంటే మీరు ఈ యొక్క చివరి రోజున ఈ యొక్క బతుకమ్మను వేసే క్రమంలో ఎలా ఉంటుంది మీ ఫీలింగ్ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు 9 రోజులు దసరా పండుగ మంచిగా ఘనంగా జరుపుకుంటాం మనము ఫస్ట్ తంగడి పూల నుంచి అమాస రోజు నుంచి 9 రోజు ఒక్కొక్క బతుకమ్మ మనం చేస్తాం రోజు దేవుడికి నైవేద్యం పెడతాం రోజు ఒక్కొక్క కలర్ పూలతో దేవుడికి యాక్చువల్ మాకు తెలుగు రాదు కర్ణాటక అక్కడి నుంచి ఇక్కడ 9 రోజు ఉపవాసం ఉంటాం 9 రోజు దీపారాధన రాత్రి నవరాత్రి చేస్తామండి చాలా ఘనంగా అనిపిస్తది ఇక్కడ అందరూ మనం ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ అందరూ రోజు ఒక్కొక్క ఇంట్లో ఆడుకుంటాం చాలా మంచిగా ఘనంగా జరుపుకుంటాం మనం మేడం చెప్పండి ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాల్లో అంటే కర్ణాటక నుండి వచ్చారని చెప్తున్నారు ఈ యొక్క ఉత్సవాల్లో ఏ విధంగా పాల్గొన్నారు చాలా మంచిగా అనిపిస్తది ఇంకా వెరైటీ పూలతోనే ఆడతాం ఎంగిలి పూలతోనే ఆడి ఒక ఫస్ట్ డే 9 రోజుల వరకు ఆడతాం 9వ రోజు కాబోలి సద్దుల బతుకమ్మ వరకు ఆడతాం ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాల్లో అంటే ఏ విధంగా పాల్గొని ఆ యొక్క ఆటలు ఆడారు బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ ఈ పూలనే దైవంగా భావించి మనము బతుకమ్మ చేసుకొని సంబరంగా బతుకమ్మ ఆడుకుంటామండి మాది చాలా పెద్ద కుటుంబం 10 తోటి కోడళ్ళు మేము 6 కోడళ్ళు పెద్ద కుటుంబం అందరూ కలిసి మెలిసి రోజుగా ఆటలు పాటలతో రోజు గడుచుకుంటూ ఉంటారు ఇది లాస్ట్ రోజు ఇక గంగమ్మ తల్లి దగ్గర వచ్చినాం ఇక చాలా జై దేవి జై మహిషాసుర మర్దిని సురవరీశ్వర వర్దే తారక సంజీవిని జై దేవి జై మహిషాసుర మర్దిని సురవరీశ్వర వర్దే తారక సంజీవిని జై దేవి దుర్గే దుర్గట భారి తుజవిన సంసారి అనాథ నాథే అంబే కరుణా విస్తారి వారి హారి పడలో ఆతా సంకట నివారి జై దేవి జై మహిషాసుర మర్దిని సురవరీశ్వర వర్దే తారక సంజీవిని జై దేవి త్రిభువన భవనే పాతా తుజ ఐసీ నాహి చారే శమలే పరంతు నా బోలరే కాహి సాహి వివాద కరితా పడలో ప్రవాహి కేతు భక్త లాగి పావ శిరౌలాహి జై దేవి ప్రసన్న వందనే ప్రసన్న హోసి నిజ దాసా కలిశా పాసును తోడి భవపాశ అంబే తుజవాసును కోల్పురు విలాస నరహర తల్లిన జాలా పద పంకజలేశ జై దేవి జై మహిషాసుర మర్దిని సురవరీశ్వర వర్దే తారక సంజీవిని జై దేవి జై బతుకమ్మ తల్లి జై తెలంగాణ బతుకమ్మ సంబరాలంటే ఎంతో ఆనందం మాకు బతుకమ్మ తల్లికి జై జై అంబాభవాని మాతాకి జై జై దుర్గే మాతాకి జై మనం చూసినట్లయితే
తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క బతుకమ్మకు ఒక ప్రత్యేకత పేరున్నదని చెప్పుకోవచ్చు। మనం చూసినట్లయితే వీరు కర్ణాటక నుండి ఈ వీరు ఆ తెలుగు సాంప్రదాయానికి సంబంధించిన తెలంగాణ ఈ యొక్క ఆడపడుచులు తెలంగాణ ఆడపడుచులు కానీ కర్ణాటక ఆ కర్ణాటక నుండి ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాలకు బతుకమ్మ ఆడుకోవడానికి 9 రోజుల పాటు వీరు 10 మంది ఆ తోటి కోడలని చెప్తున్నారు। బతుకమ్మ పండుగకు మేము ఒక ప్రత్యేకంగా మేము దాన్ని గౌరవిస్తాము। ఎక్కడ ఉన్నా మేము బతుకమ్మ పండుగకు మాత్రం ఒక అన్నకొండ వచ్చి ఒక బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటున్నామని చెప్తున్నారు। ఆ అన్నకొండ పద్మక్షి ఆ టెంపుల్ వద్ద ఉన్నాము। ఈ యొక్క టెంపుల్ వద్ద మాత్రం పెద్ద ఎత్తున ఆ మహిళలు ఆ యొక్క బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని ఒక ఏది ఆ పండుగను ఘనంగా యొక్క నిర్వహిస్తున్నారు। మనం చూసినట్లయితే చిన్న పిల్లల నుండి ఆ పెద్ద వాళ్ళ వరకు ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు। ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాల్లో మాత్రం ఖచ్చితంగా ఇది ఆ దాని దానికి ఒక ప్రత్యేకంగా పూజించడానికి మాత్రం మహిళలు పెద్ద ఎత్తున ఉన్నారు। చాలా మంది మనం చూసినట్లయితే ఈ యొక్క మహిళలు మాత్రం పెద్ద ఎత్తున ఆ తరలి వచ్చి ఆ యొక్క బతుకమ్మను ఆ వీళ్ళు పూజిస్తున్నారు। మనం చూసినట్లయితే ఎంగిలి పూల బతుకమ్మ మొదలుకొని ఈ యొక్క సద్దుల బతుకమ్మ వరకు ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొన్నారు। మనం చూసినట్లయితే మహిళలు పెద్ద ఎత్తున చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని ఈ యొక్క అంగరంగ వైభవంగా ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు। మనం చూసినట్లయితే వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం। ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాల్లో మీరు అంటే ఏ విధంగా పాల్గొని ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాల్లో మీరు పాల్గొంటున్నారు మేడం? చాలా హ్యాపీగా ఉంది బతుకమ్మ పండుగ జరుపుకోవడం। ఈ రోజు గురించి వెయిటింగ్ అన్నమాట, 9 రోజుల్లో సద్దుల బతుకమ్మ ఎప్పుడు వస్తుందని చెప్పి అసలు బతుకమ్మ అనగానే 2 మంత్స్ నుంచి మేము అందరూ వెయిట్ చేస్తూ ఉంటాము। నాకైతే చాలా ఇష్టమైన పండుగ ఈ బతుకమ్మ అనేది, ఆడాలకు ఇదే ఫెస్టివల్। మేడం చెప్పండి, ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాలు అంటే ఏ రకంగా నిర్వహించుకుంటారో, మీ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు అంటే ఏ విధంగా ఆటలు ఆడుతున్నారు? బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణలోని పెద్ద పండుగ, పెద్ద పండుగ। బతుకమ్మ వచ్చిందంటే ఆడపడుచులందరూ పుట్టింటికి వచ్చినట్టు, బతుకమ్మ చాలా సంతోషంగా అందరూ కలుసుకుంటూ చాలా సంతోషం, అందరినీ కలిసి పూలనే పూజించే పండుగ। దేవుళ్ళతో పూలను పూజిస్తే పూలనే పూజించే పెద్ద పండుగ మన బతుకమ్మ పండుగ। చాలా సంతోషం మన పుట్టిండ్లకు వచ్చి ఆప్యాయంగా అనురాగంగా చాలా సంతోషంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ, చాలా సంతోషం। మనం చెప్పండి, ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాల్లో అంటే ఏ రకంగా పూజిస్తున్నారు? చివరి రోజున పెద్ద ఎత్తున మాత్రం మహిళలు చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఈ యొక్క ఆట పాటలతో ఆడుతున్నారు, అంటే మీరు ఈ యొక్క పాటలు ఏ విధంగా పాడుతున్నారు? హలో, ఇది తెలంగాణలోనే పెద్ద పండుగ, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద ముసలుల వరకు కూడా ఇది పెద్ద బతుకమ్మ పండుగ। తెలంగాణ ఆడబిడ్డలకు పెద్ద పండుగ ఇది, లాస్ట్ రోజు అందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి తంగేడు పువ్వుతో, గునుగు పువ్వుతో, సీత అవన్నీ ప్రతక్క పువ్వుతో అన్నీ నూటక్క పువ్వు అని చెప్తారు బతుకమ్మ। 9 రోజులు మంచిగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఆడే మొత్తం, అసలు మన తెలంగాణలో ఇది 9 రోజులు పెద్ద బతుకమ్మ పండుగ। అమ్మవారి కింద ఇది గౌరమ్మను పెట్టి అందరికీ ముత్తైదులకు ఇచ్చి లాస్ట్ రోజు అన్నీ వేసి చెరువులో వేస్తూ ఉంటారు। ఇది తెలంగాణలో మన ఆడబిడ్డలకు తల్లిగారింటికి రావడం అంటే ఇది పెద్ద, ఎంత పెద్ద పండుగ అంటే అంత పెద్ద పండుగ బతుకమ్మ పండుగనే, అసలు మన తెలంగాణలో ఏ పండుగ లేదు, ఇదే పెద్ద పండుగ। గుమ్మడి పూసింది, గుమ్మడి కాసింది, గుమ్మడి చెట్టు కింద మారస పండున్నది, కృష్ణ మారస పండున్నది, మారస పండైన మరపితో తీపైన తీపితో ఘనమైన తీయకుర కృష్ణ దొంగ వైపు కురారంగవరి కృష్ణ మారస పండున్నది, ఉద్రాచ పూసింది, ఉద్రాచ కాసింది, ఉద్రాచ చెట్టు కింద మారస పండున్నది, మారస పండైన మరపితో తీపైన తీపితో ఘనమైన తీయకుర కృష్ణ మారస పండున్నది, దొంగ వైపు కురారంగవరి కృష్ణ మారస పండున్నది, కట్లాయి పూసింది, కట్లాయి కాసింది, కట్లాయి చెట్టు కింద మారస పండున్నది, కృష్ణ మారస పండున్నది, మారస పండైన మరపితో తీపైన తీపితో ఘనమైన తీయకుర కృష్ణ మారస పండున్నది, మారస పండున్నది, తంగెడు పూసింది, తంగెడు కాసింది, తంగెడు చెట్టు కింద మారస పండున్నది, కృష్ణ మారస పండున్నది, దొంగ వైపు కురారంగవరి కృష్ణ మారస పండున్నది। మేడం చెప్పండి, ఈ యొక్క బతుకమ్మ పాటలు, బతుకమ్మ పాటలు ఒకేసి పూజ చందమామ, ఒక జాముల చందమ, శివ పూజ వాళ్ళ చందమామ, చాకొల చందమామ, ఉండేసి పూలసి చందమామ, రెండు జాముల చందమ, శివ పూలయాల చందమామ, శివుడు రాకపాయ చందమామ,
మాకింత పెద్ద పండగ బతుకమ్మ పండగ అంత పండగ ఏదీ లేదు కొత్త బట్టలు పిండి వంటలు నెల రోజుల పండగ సంబరంగా తీరొక్క పూలతోటి 9 రోజులు తీరొక్క పూలతోటి ఆడే పండగ బతుకమ్మ పండగ అన్ని దేవుడు బతుకమ్మ ఉత్సవాల్లో మాత్రం పెద్దఎత్తున ఆ మహిళలు చిన్న పిల్లలు మొదలుకొని ఆ పెద్దవాళ్ళ వరకు ఈొక్క ఉత్సవాల్లో పాల్గొంటున్నారు ఎంగిలి పూల ఆ బతుకమ్మ తోటి ఈొక్క సద్దుల బతుకమ్మ పండగ వారికి ఈొక్క ఆటలాడి నృత్యాలు చేస్తున్నారు చాలా మంది ఆ యువదులు కూడా ఈొక్క బతుకమ్మ ఉత్సవాల్లో అంగరంగ వైభవంగా ఈొక్క ఉత్సవాల్లో పాల్గొన్నారు కొంతమంది మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఈొక్క బతుకమ్మ ఉత్సవాల్లో అంటే మీరు ఏ విధంగా పాల్గొంటున్నారు ఏమన్నా మాట్లాడండి ఇక పద్మక్షి దేవాలయం వద్ద పెద్ద ఎత్తున మాత్రం మహిళలు పెద్ద ఎత్తున ఆ తరలి వచ్చి ఇక భక్తి శ్రద్ధలతోటి వారు ఆటలాడుతున్నారు ఎంగిలి పూల బతుకమ్మ మొదలుకొని 9 రోజుల పాటు ఇక బతుకమ్మ ఉత్సవాలు సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు తెలంగాణ వ్యాప్తంగా మాత్రం మహిళలు పెద్ద ఎత్తున ఈొక్క ఆ బతుకమ్మ పండుగకి ఆ తల్లిగారింటికి వచ్చి పెద్ద ఎత్తున ఈొక్క సంబరాల్లో పాల్గొంటారు మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఎక్కడ ఉన్న ఈొక్క బతుకమ్మ ఉత్సవాల్లో మాత్రం పాల్గొని పెద్ద ఎత్తున ఈొక్క బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని అంగరంగ వైభవంగా ఈొక్క బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తారు వీడియో జర్నలిస్ట్ సంజీతో సల్మాన్ ఆదా న్యూస్ వరంగల్.